అందరికీ కళా వివరాలు అండి. పీపుల్స్ ఫర్ యూత్ వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్ హేమగారు ఒక నూతన సంస్థను స్థాపించి ప్రతీ నెల ఒక కార్యక్రమం చేయాలని ఒక తలంపుతో ఒక మంచి ఆలోచన చేశారు. హేమగారు ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సభ్యురాలుగా ఉన్నారు. ఆ ఉద్దేశంతో ఇంకా కళలను కళాకారులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈ సంస్థను స్థాపించి ప్రతీ నెల ఇక్కడ గ్రంథాలయంలో కార్యక్రమం చేయాలని నిర్వహించడం జరిగింది. ఈ నెల సంకల్పం అనే నాటకం, ఈ నాటకంలో ఇతరత్వం వేరేగా ఉంటే మొత్తం అంతా కూడా అందరూ కూడా ఆడవాళ్ళతో మహిళా కళాకారులతో చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇది ప్రేక్షకులను అందరినీ అలరిస్తుందని అనుకుంటున్నాం. నమస్కారం, నేను అనుకోని అతిథిని. రేపు గల్గుడి మారుతిరావు గారి 80వ జన్మదిన సందర్భంగా రేపు ప్రోగ్రాం కోసం ఒకరోజు ముందు అందరిని కలవడానికి వచ్చాను. లక్కీగా తెలిసింది ఇలాగ హేమవాడ అసోసియేషన్ ద్వారా సంకల్పం అనే నాటికి వేస్తున్నారని. బాదంగిరి సాయి గారు, మిగిలిన చాలా మిత్రులంతా వెనకాల సపోర్ట్ చేస్తున్నారని, కొంతమంది పెద్దవాళ్ళు కూడా కలవచ్చాను, మిశ్రా గారు, మేడం గారు, వీళ్ళందరూ కలవచ్చని వచ్చాను. అయితే నా పర్సనల్ ఫీలింగు, చేయడానికి మాలాంటి వాళ్ళము, హేమ లాంటి వాళ్ళు వెనకాల మేము అందరం ట్రై చేస్తున్న ప్రేక్షకుల ఆదరణ మాత్రం కొంచెం తక్కువగా ఫీల్ అవుతున్నాను. ఇంత కష్టపడి చేసేదానికి ప్రేక్షకుల ఆదరణ కావడం కావాలి. ఆ విషయంలో అందరం కొంచెం ఆలోచించి మంచి ఎక్కువగా ప్రేక్షకులు వచ్చేట్టుగా చేస్తే బాగుంటుంది. అది అందరూ గుర్తుపెట్టుకొని మీకు తెలిసిన సర్కిల్స్లో వెళ్ళి చూడమని చెప్పి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పీపుల్ ఫర్ యూత్ వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్ స్థాపించి దీని ద్వారా నాటక రంగంలో అనేక కార్యక్రమాలు చేపట్టి, అంటే నాటక రంగాన్ని ఉద్ధరిద్దామని కాదు, ఏదో నా వంతు సాయంగా ప్రజల్లోకి వెళ్ళి దాని ద్వారా నేను ఉత్తేజపరిచి ప్రజల్లోని, అంటే నా వంతు సాయంగా నేను ఏదో చేయాలనే తపన పడుతున్నాను, ట్రై చేస్తున్నాను. లాస్ట్ మంత్ స్టార్ట్ చేశాను, అది మహిళా దినోత్సవం రోజు స్టార్ట్ చేశాను. అలాగే అప్పటి నుంచి కూడా నేను ఇంకా ఇది 2వ నెల, ప్రతీ నెల 2వ శనివారం, అంటే థియేటర్స్ ఉన్నాయండి పెద్దవి, అవి మనం భరించలేము, అందుకని ఈ థియేటర్లో పెట్టదలుచుకున్నాను. అక్కడ ఆల్రెడీ అలవాటు అయింది ఇప్పుడు జనాలకి నాటకాలు చూడడం కళాభారతిలో. ఇక్కడున్న జనాలకి అలవాటు చేయాలనే ఉద్దేశంతో, అంటే ప్రాంత వైజ్గా మారుతూ ఉంటే కొద్దిగా జనాలు అలవాటు చేసుకుంటాననే ఉద్దేశంతో, సదుద్దేశంతో నేను లైబ్రరీలో అలవాటు చేయాలని నేను ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఎవ్రీ సండే అనుకున్నాను కానీ ఖాళీ లేదు థియేటర్ అని చెప్పి ప్రతీ నెల 2వ శనివారం ఈ కార్యక్రమం పెట్టాను. అలాగే పెద్దలు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఆపనండి, ఎందుకో ఆపాలనిపించట్లేదు. నాకు వెనక అదలా ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉన్నారు, సాయి గారని, మన మిశ్రా గారని, పివిఆర్ మూర్తి గారు, త్రినాథ్ గారు, శివప్రసాద్ గారు, చలసాని కృష్ణప్రసాద్ గారు, చాలామంది ఉన్నారండి. మా లేడీ ఆర్టిస్టులు అందరూ కూడా నాకు వెన్నుదన్నుగా ఉన్నారు. సో నేను ఆపదలుచుకోలేదు. ప్రతీ నెల 2వ శనివారం అంటే వర్క్షాప్స్ అని నాటకం మీద అవగాహన కల్పించడానికి, కొత్త వాళ్ళు కొత్త తరం రావడానికి ఇది కొంచెం ఉపయోగపడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. నాటకం అంటే నాటకానికి ఉపయోగపడే సాంకేతిక నిపుణులు, మేకప్పు, దానికి కావాల్సిన సెట్, లైటింగు, నాటకానికి కావాల్సిన ఇంకా అదే మాస్క్ మేకింగు, ఇలాంటివన్నీ కూడా అందులో ఒక నాటకానికి సరిపోయే విధాలన్నీ, అందులో కావాల్సిన పరిజ్ఞానం కానీ అన్నీ కూడా కలిపి ప్రతీ నెల ఏదో ఒక అంశం మీద ఒక చర్చ పెట్టాలని అనుకుంటున్నాను. పరిచయం అని అంటే సెమినార్ అంటారు, ఒక 2 డేస్ 3 డేస్ పెడితే, కానీ 1 డే పెట్టి సెమినార్స్ లాగా చిన్న చిన్నవి, అంటే వాళ్ళలో ఉన్న కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారండి, వాళ్ళకి అవగాహన లేదు. నెక్స్ట్ వాళ్ళలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ అంటే ఒక ప్రశ్న, దానికి ఎలాగ వాళ్ళకి మనం జవాబు చెప్పగలిగే స్థితిలో పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి జవాబు చెప్పే స్థితిలో నేను అరేంజ్ చేస్తున్నానంటే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాటక రంగం మీద ఏమైనా ఇబ్బందులు ఉన్నా, డౌట్స్ ఉన్నా, కొద్దిగా నన్ను సంప్రదించండి. దాని తాలూకు ప్రశ్నలు నాకు రాసిస్తే నేను నెక్స్ట్ ఆ వచ్చే నెలలో దానికి జవాబు రాసి పెద్దవాళ్ళని అడిగి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి దానికి జవాబు చెప్పగలిగే ఏర్పాటు నేను చేస్తాను. అలాగే కొత్త తరం రావడానికి నేను ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాను. మహిళా నటీమణులు ఇవాళ సంకల్పం నాటికి పెట్టానండి, ఆ నాటికలు అందరూ మహిళా మణులే.
రచన రావి నాగేశ్వరరావు గారు, దర్శకత్వం శ్రీమతి సంజయ ప్రియదర్శన్ గారు, ఆవిడ కూడా జాస్మిన్ అని కొత్త థియేటర్ సంస్థ పెట్టుకున్నారు, ఫస్ట్ టైం చేశారు. అలాగే ఇంకా ఎక్కువ సంస్థలు రావాలండి, నాటక రంగం మీదే చేయాలి, నటీనటులు ఎక్కువ మంది రావాలి, కొత్త వాళ్ళు రావాలి, ఏదో తపన పడుతున్నాను చేయాలని దయచేసి పెద్దవాళ్ళందరూ కూడా నాకు సహకరించి సహాయ సహకారాలు అందించి ముందుకు వెళ్ళాలని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి. నేను అంత